सेमिनार मार्केटिंग असोसिएट सेमिनार कार्यक्रम की वेदी ना मित्र डायरेक्टर कर्नाटक रेड्डी डायरेक्टर विनोद रेड्डी गारी अन्ना एक्टे హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ అందరికీ స్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ ఈ వేదిక వద్దకు వచ్చినటువంటి మీ అందరూ కూడా ఇందులో చాలా వరకు నాకు సుపరిచితులు ఉన్నారు. ఆ తర్వాత ఆ సుపరిచితుల ద్వారా మళ్ళీ సురక్ష అంటే ఏంటి అని తెలుసుకోవడం కొరకు వచ్చినటువంటి నూతన మిత్రులు ఉన్నారు. మీ అందరూ కూడా సురక్ష ఫ్యామిలీలోకి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. ఈ సురక్ష పెట్టడానికి కారణం ఏమిటి అనేది నేను ఈరోజు నాలుగు మాటల్లో తెలియజేయడానికి ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఇక్కడికి ఆహ్వానించడం జరిగింది. ఇక్కడ వేదికలో ఏది అనేది ప్రజలు చేయడం జరిగింది. నా మిత్రుడు సత్యం నాకు రాత్రికి రాత్రి సస్పెన్స్ అది, దానికి ఇండైరెక్ట్గా సహకరించింది కుమార్ హరీష్. ఆ ఏది చేస్తున్నటువంటి సంగతి కూడా నాకు రాత్రి వరకు తెలియదు. ఏదో సర్ప్రైజ్ చేయాలి, మీ జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలి, ఎన్ని కష్టాలు పడుతూ ఇక్కడ దాకా వచ్చాము, ఇక్కడ దాకా చేశారు అని చెప్పి విషయాన్ని తెలుసుకోవడం కొరకు నాకు తెలియకుండా మా బాబు సందీప్ దగ్గర కొన్ని ఫోటోలు సేకరించుకొని వాటన్నిటిని ఎడిట్ చేపించి రాత్రికి రాత్రి నాకు 12 గంటలు కూడా కాదు 1 గంట టైంలో నాకు వీడియో సెండ్ చేయడం జరిగింది. అది చూసి నేనే నా గతం అంతా మళ్ళీ ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి పరిస్థితి వచ్చేసింది. అంటే ఇన్ని సంవత్సరాల్లో ఎంత కష్టపడ్డాం, ఎక్కడ మొదలైంది జీవితం, ఎక్కడ దాకా వచ్చామని నాకు రాత్రి అది తెల్లారి ఉదయం ఈరోజు ఎవరి మార్నింగ్ ఆ వీడియో చూస్తుంటే ఆ నా పాత ఫోటోలు అవన్నీ చూస్తుంటే మళ్ళీ అన్నీ ఒకసారి నెమరు వేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చేసింది. నన్ను కన్న తల్లిదండ్రులే కాదు, వాళ్ళని కన్నా మా తాత నాన్న గురించి కూడా చెప్పాలి అనుకుంటే మాది చిన్న మధ్యతరగతి కుటుంబం. వాళ్ళు ఎంతో కష్టపడితే తప్ప మనము ఈ భూమికి మీదకి రాలేదు, 5000 నోట్లోకి పోలేదు. మా తాతను చిన్న సమయంలో చిన్నప్పుడు మా తాతను ఒక పావుల అడిగితే ఎందుకురా నీ పావుల అని చెప్పాడు. నేను ఏదో కొనుక్కుంటా ఇది చేస్తా అది చేస్తా అని పావులు అడిగితే నాకు ఒక సందర్భంలో ఇగో ఈ 10 పైసలు తీసుకోవాలని 10 పైసలు ఇచ్చాడు. నాకు వద్దు పోయి 10 పైసలు అని అక్కడ పడేశాడు. నువ్వు డబ్బులు పడేస్తావా అని చెప్పేసి నన్ను కిలోమీటర్ ఉరికిచ్చి కొట్టాడు. అది ఇప్పటికీ నాకు ఆ గుర్తుంది. అంటే డబ్బు వాల్యూ తెలుసుకో అని చెప్పేసి వాల్యూ చాలా విలువైన దాని విలువ
తెలుసుకో అని చెప్పేసి నాకు ఆ రోజు ఆ పావుల గురించి పైపేసల గురించి నన్ను కిలోమీటర్ ఉరికించుకోవడం జరిగింది. అయితే ఈ భూమి విషయం నాకు చిన్నప్పటి నుంచి పెద్దగా తెలియకపోయినా ఇక్కడ ఏవీలో చూసుకుంటే నేను ఊర్లో ఉన్నప్పుడు వచ్చేసరికి నాకు చిన్నప్పుడే చదువుకుంటున్నటువంటి సందర్భంలోనే మ్యారేజ్ కావడం, ఆ టైంలోనే ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆ తర్వాత బతకడం కొరకు స్కూల్ పెట్టుకోవడం, ప్రైవేట్ స్కూల్లో టీచర్గా చేయడం, ఆ తర్వాత మనకంటూ ఏదో ఒకటి ఉండాలి అని చెప్పేసి స్కూల్ పెట్టుకోవడం, ఆ తర్వాత దాంతోపాటు మళ్ళీ కొద్దిగా డెవలప్ కావడం కొరకు వేరే చిన్న చిన్న వ్యాపారాలు, వ్యవసాయం అలాంటివి చేసుకోవడం, అలా అభివృద్ధి చెందుతున్నటువంటి సమయంలోనే రాజకీయాల్లోకి ఎంటర్ అవ్వడం. ఆ రాజకీయం అనేది, అది చెప్తూ ఉంటారు, రాజకీయం అనేది ఒక బురద లాంటిది, అడిగి పోయాము అంటే ఇంకా అది బురద మూసుకొని పూర్తిగా కడుక్కోనే పరిస్థితి రావాలి అంటే చాలా కష్టం పడుతుంది, కానీ చాలా సమయం పడుతుంది. కానీ నేను అతి తక్కువ సమయంలోనే ఆ బురద నుంచి బయటకు వచ్చి ఫ్రెష్గా కడుక్కొని హైదరాబాద్ రావడం జరిగింది. అంటే అప్పటికే నాకు విపరీతమైనటువంటి ఆర్థిక ఇబ్బందులు రావడం, రకరకాల ప్రాబ్లమ్స్ రావడం, ఇవన్నీ గమనించినటువంటి మా పేరెంట్స్ కానీ మా మిసెస్ కానీ వీళ్ళంతా కూడా ఇక్కడ ఉంటే మనకు చాలా ఇబ్బంది, ఇంకా ఏదైనా వర్క్ చేసుకోవడం కోసం ఎక్కడికో వెళ్ళాలి, ఏదో చేయాలి అనే ఆలోచనతోటి నేను కూడా ఒకటికి 10 సార్లు ఆలోచించుకొని ఆ రోజు హైదరాబాద్ రావడం, హైదరాబాద్లో ఒక మిత్రుల ద్వారా మరి ఇక్కడికి వచ్చి ఏం చేయాలి, ఏం పని చేయాలి, మరి ఏ పని చేస్తే మనం సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది, మరి ఉద్యోగం చేస్తే అది వచ్చేటువంటి జీతం తక్కువే, కానీ వేరే ఎక్కడ ఏ కంపెనీలో చేసినా ఏ ఆఫీస్లో చేసినా మనం ఏదైతే పని చేస్తున్నామో ఆ పనికి తగ్గట్టుగా జీతం ఇస్తారో అయిపోతుంది. కానీ మరి పనితో పాటు జీతంతో పాటు మనం దాంట్లో ఉన్నటువంటి మెలకువలు మరి అవన్నీ నేర్చుకొని ఆ తర్వాత అభివృద్ధి చెందాలి, ఆర్థికంగా బలపడాలి అంటే ఏ మార్గం ఉందని అప్పటికే ఆలోచన చేసుకొని అది కేవలం రియల్ ఎస్టేట్లో తప్ప ఇంకెక్కడ లేదు అని చెప్పేసి రియల్ ఎస్టేట్ ఎంచుకోవడం జరిగింది. అంటే మొదటగా భూమి కొనాలి అంటే ఎక్కడా తెలుసుకోవాలి, ఆ తర్వాత అడ్మినిస్ట్రేషన్లో వర్క్ చేయాలి అంటే ఎక్కడ పనిచేయాలి, ఏం పనిచేయాలి, ఆ తర్వాత మార్కెటింగ్ సైన్యాన్ని నడిపించాలంటే ఇంకేం చేయాలని 3 స్టెప్పులు నేను వేసుకున్న తర్వాత 4వ స్టెప్పే సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్. ఈరోజు ఈ స్టేజ్ మీద ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ నిలబడ్డది అంటే నా ఒక్కడిది కాదు, ఇప్పటిదాకా నన్ను నమ్ముకొని వచ్చినటువంటి మార్కెటింగ్ మిత్రులు అందరూ కలిస్తేనే, అడ్మిన్ మిత్రులు అందరూ కలిస్తేనే ఈరోజు సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ అనేది ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. హైదరాబాద్కి వచ్చినప్పుడు ఒక్కడిగానే వచ్చా, ఈరోజు హైదరాబాద్ నడిబొడ్డులో 1000 మంది హృదయాల్లో స్థానం సంపాదించాలని చెప్పి మాత్రం నేను గట్టిగా చెప్పుకోగలుగుతాను. కేవలం ఉప్పలయ్య బతకడం కొరకు ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు పెట్టలేదు, మీ అందరి కొరకు, మా అందరి కొరకే ఈ ప్రాజెక్టు, ఈ సురక్ష ఇన్ఫ్రా ప్రాజెక్టు పెట్టని చెప్పేసి మాత్రం నేను గట్టిగా చెప్పగలుగుతానని చెప్పేసి ఈ సభా వేదిక మీద మీకు తెలియజేస్తా ఉన్నాను. ఒక నమ్మకమైనటువంటి సంస్థను తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ నమ్మకమైన సంస్థ మీకు తెలియాలంటే ముందు ఆ బ్రాండ్లోనే అవపడాలని చెప్పేసి సురక్ష అని చెప్పేసి నామకరణం చేయడం జరిగింది. దాని కొరకు సహకరించినటువంటి వినూతన్ రెడ్డి గారికి, కరుణాకర్ గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం. ఈరోజు మరి నా గోల్ ఇంకోటి ఉంది, ఆ గోల్ రీచ్ అవ్వాలి అంటే నా గోల్లో ఆఫీస్ పెట్టాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాం. పేరైతే అటు ఇటు సెలెక్ట్ చేసుకున్నాం సురక్ష అని,
మరి ఇక గోల్బీచ్ అవ్వాలంటే మరి ఎక్కడ ఆఫీస్ పెట్టాలి? నాగోల్లో పెట్టాలి. అది కూడా కార్పొరేట్ ఆఫీస్ ఉండాలి. ఏదో షటల్ వేసుకొని చేస్తే కాదు, కార్పొరేట్ ఆఫీస్ ఉండాలి. ఈ కార్పొరేట్ ఆఫీసులో పనిచేస్తూ పెట్టడం ఉద్దేశం కూడా ఎవరైతే మార్కెటింగ్ పర్సన్స్, మార్కెటింగ్ అసోసియేట్స్ ఈ సురక్షను నమ్ముకొని వస్తున్నారో వారందరి కొరకే, అంటే మీ అందరి కొరకే ఈ సురక్ష ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మార్కెటింగ్లో ఇంతకుముందు ఇబ్బందులు పడ్డారో అలాంటి ఇబ్బందులు లేకుండా ఏదైతే మీ ఫ్లాట్ బుకింగ్ కస్టమర్తో పేమెంట్ కట్టించినా మరుక్షణమే మీకు రావాల్సినటువంటి పర్సంటేజీల ప్రకారం నా దగ్గర అడగకుండానే క్యాష్ కౌంటర్లోనే మీ అమౌంట్లు మీకు ఇవ్వడానికి అడ్మినిస్ట్రేషన్ సిద్ధంగా ఉంది, క్యాష్ కౌంటర్లు కూడా సిద్ధంగా ఉంటాయి. ఏదో ఆఫీస్ పెట్టగానే కాదు, మరి ప్రాజెక్టులు ఏంటి అని చెప్పేసి ఆలోచనలు, నాకున్నటువంటి 17 సంవత్సరాల సుదీర్ఘ అనుభవంలో కస్టమర్ ఎలాంటి ప్రాజెక్టులో ప్లాట్ కొంటాడు, యాజ్ ఏ కస్టమర్గా నేనైతే ఇక్కడ ప్లాట్ కొంటానా, ఇంత రేటు పెడతానా అనే ఆలోచన ఒకటికి 100 సార్లు చేసుకొని మనం ప్రాజెక్టులు కూడా సెలెక్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి సందర్భాల్లోనే ప్రాజెక్టులు ఇప్పుడు చూసుకున్నటువంటి 6 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో దాంట్లో టెంపుల్ సిటీ, ఈ టెంపుల్ సిటీ యాదాద్రి టెంపుల్ చేరువలో నేషనల్ హైవే ఫేసింగ్లో 200 మీటర్స్ దూరంలో ఒక మెగా ప్రాజెక్ట్, 1 ఎకరాల ప్రాజెక్ట్ అనేది మనము ఏ రకమైనటువంటి డెవలప్మెంట్ చేశామో ఇంతకుముందు ఏవి ద్వారా తెలుసుకోవడం జరిగింది. అంటే ఇక్కడ పెట్టుకున్నటువంటి కాన్సెప్ట్ ఒక్కటే, మనం ఏ ప్రాజెక్ట్ చేసినా ఏ ప్రైస్ డిసైడ్ చేసినా ఒకటే లక్ష్యం, తక్కువ ప్రాఫిట్ తోటి ఎక్కువ బిజినెస్ చేయడం అనేది సురక్ష కాన్సెప్ట్. అన్ని రకాల డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులే చేసిన తర్వాతనే హెచ్ఎండి అప్రూవల్ కానీ డిటీసీపీ అప్రూవల్ కానీ అన్ని రకాలుగా ఉన్న తర్వాతనే మనం ప్రాజెక్టు లాంచ్ చేయడం జరుగుతుంటుంది. అందులో మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు చూసినటువంటి ప్రాజెక్టులలో అది ఇంకా టెంపుల్ సిటీ అనేది మనం ఓపెన్ చేయలేదు. ఇప్పుడు ఆల్రెడీ అబీసాలో విల్లా ప్రాజెక్ట్ కానీ, ముకుందా గ్రీన్ కానీ, ఆ తర్వాత ఘట్కేశ్వర్లో ఈస్టర్న్ ట్రైడ్ కానీ, బీబీనగర్లో ఫ్యూచర్ సిటీ కానీ, తర్వాత మనకి ఆత్మకూరులో సాయినగర్ కాలనీ, ఆ తర్వాత టెంపుల్ సిటీ, ఇవన్నీ కూడా డిటీసీపీ హెచ్ఎండే అప్రూవల్తో పాటు అన్ని రకాల డెవలప్ చేసినటువంటి ప్రాజెక్టులే మన దగ్గర ఉండడం అనేది కూడా జరుగుతుంటుంది. ఆ రకమైన ప్రాజెక్టులు మనం సెలెక్ట్ చేసాం. ఆ తర్వాత టెంపుల్ సిటీ ప్రాజెక్ట్, ఈ టెంపుల్ సిటీ ప్రాజెక్ట్ అనేది 100 ఎకరాల మెగా ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ వచ్చేసరికి విత్ ఆల్ సిసి రోడ్లతో, హైఫై క్వాలిటీ పార్క్ డెవలప్మెంట్ ఆల్ సిసి రోడ్లతోని ఆల్రెడీ డెవలప్ చేశాం. వచ్చే నెల అంటే 15వ తారీఖు టెంపుల్ సిటీ వెంచర్ని చాలా గ్రాండ్గా లాంచింగ్ చేయబోతా ఉన్నాం మీ అందరి సమక్షంలో. ఇప్పటి వరకు ఉన్నటువంటి అన్ని వెంచర్స్లో కూడా మంచి బోనస్ చేసి కూడా పెట్టాం. అందులో కస్టమర్కి వచ్చేసరికి 100,000 రూపాయలు పేమెంట్ చేస్తే అంటే 10,000 లోపలైతేనేమో 1/2 కేజీ వెండి గిఫ్ట్గా ఇవ్వడం, 10,000 పైన ఉన్నటువంటి వెంచర్స్కి వచ్చేసరికి 5 గ్రామ్ గోల్డ్ ఇవ్వడం, తర్వాత 15 డేస్లో మొత్తం పేమెంట్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకుంటే రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసి ఇవ్వడం అనేది ఇప్పుడు ఆల్రెడీ కస్టమర్ బోనస్గా మనకు ఆల్రెడీ కంటిన్యూ చేస్తూ ఉన్నాం. మరి ఇప్పటి వరకు మనం ఈ నెలాఖరు వరకే ఈ బోనస్లని పెట్టుకున్నాం, కానీ వచ్చే నెల 15వ తారీఖు టెంపుల్ సిటీ వెంచర్ చాలా గ్రాండ్గా లాంచ్ చేయబోతున్నాం కాబట్టి ఆ లాంచింగ్ డేట్ వరకు ఈ బోనస్లను అన్ని వెంచర్లకు కంటిన్యూగా చేద్దామని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా సురక్ష అని ఎప్పుడైతే పేరు పెట్టామో అందరిని రక్షణతో పాటు చూసుకోవాలనే ఒక గట్టి ఆలోచనతోటే ఎవరైతే కంపెనీ నమ్ముకొని పనిచేస్తారో, ఎవరైతే బుకింగ్స్ ఇస్తారో, ఫస్ట్ బుకింగ్ ఎవరైతే తీసుకొని వస్తారో వారందరికీ కూడా హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రీగా కూడా కంపెనీ నుంచి ఇవ్వడం అనేది జరుగుతుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని కూడా ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. సురక్ష ఇంట్లో ప్రాజెక్ట్ పెట్టిన తర్వాత ఆల్రెడీ యాదగిరిగుట్ట దగ్గర వెంచర్, ఘట్కేశ్వర్లో వెంచర్, బీబీనగర్లో ఉంది, ఆ తర్వాత విజయవాడలో విజయవాడ హైవే రావడం కొరకు పస్మాంలో విల్లా ప్రాజెక్ట్,
आतरवत सागर हाईवे वरकु आदिपट्ल टीसीएस दग्गर आदिपट्ल मरो प्राजेक्ट आ तरवात आल्मोस्ट मनकु हैदराबाद लो गानी తెలంగాణలో ఉన్నటువంటి వరంగల్, కరీంనగర్, సిరిసిల్ల, గోదావరి కానీ మంచిర్యాల ఈ ఏరియా నుంచి చాలామంది మిత్రులు యాక్టివ్గా మన కంపెనీలో నా ప్రీవియస్ కానీ ప్రజెంట్ కానీ ఆల్రెడీ వర్క్ చేస్తూ మంచి బిజినెస్ ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఏరియా నుంచి వచ్చి మాకు విజయవాడ హైవేలో ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి. ఎట్లయితే వరంగల్ హైవేలో 15 సంవత్సరాలు నా లైఫ్లో 15 సంవత్సరాలు వరంగల్ హైవేలో కొన్ని 100 ఎకరాలు వేయడం, అందులో సక్సెస్గా కంప్లీట్ చేసుకోవడం, కొన్ని లక్షల మందికి ప్లాట్లు ఇవ్వడం కూడా వరంగల్ హైవేలో చేశాం. ఆ తర్వాత విజయవాడ హైవేలో కూడా ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి, మేము చేయడానికి రెడీగా ఉన్నాం, సురక్షలో హ్యాపీగా బతకాలనే, హ్యాపీగా సంపాదించుకోవాలనే ఆలోచనతోనే సురక్షలో ఫ్యామిలీలో జాయిన్ అయినాం, మాకు ఒక ప్రాజెక్ట్ ఇవ్వండి అని చెప్పి చాలామంది మిత్రులు కోరడంతో అలాంటి ఒక మెగా ప్రాజెక్ట్ హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవేని అనుకొని 99 ఎకరాల మెగా ప్రాజెక్ట్ను మీ ముందు ఈరోజు లాంచ్ చేయబోతాం అన్నట్టు బ్రోచర్ ఓపెన్ చేయబోతున్నాం. అది బ్రోచర్ డిజైన్ చేయడానికి కూడా అవకాశం సమయం దొరకలేదు, సరిపోలేదు. ఎందుకంటే 12 గంటల దాకా ఉంది, ఇప్పటికీ దానికి నామకరణం కూడా చేయలేదు. కేవలం మనకు లేఅవుట్ మ్యాప్ రూపంలో 99 ఎకరాలు అంటే దాంట్లో ఫస్ట్ ఫేజ్గా 50 ఎకరాలు డిటీసీపీ అప్రూవల్ వచ్చినటువంటి ప్రాజెక్ట్ను ఈరోజు వేదిక మీదుగా లాంచ్ చేసుకొని అది ఓపెనింగ్కు బిఫోర్ వచ్చేసరికి మంచి ఆఫర్లతో పాటు మంచి బెస్ట్ ప్రైజ్ కూడా, ఎందుకంటే ఫస్ట్ ఈజ్ ఫస్ట్, ఫస్ట్ వచ్చేసరికి అందులో మనకు కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి, ఎందుకంటే నేషనల్ హైవే కాబట్టి కమర్షియల్ ప్లాట్లు ఉన్నాయి, రెసిడెన్షియల్ ప్లాట్లు ఉన్నాయి, ఊరికి దగ్గరగా ఉన్నటువంటి ప్రాజెక్టు, అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి ఒక సెంటర్లో ఉన్నటువంటి ప్రాజెక్ట్ కాబట్టి అక్కడ హైఫై క్వాలిటీతో ఏదైతే ఇప్పుడు టెంపుల్ సిటీ ఏ విధంగా అయితే డెవలప్ చేస్తున్నామో అంతకంటే కూడా క్వాలిటీ డెవలప్మెంట్స్తో అన్ని సిసి రోడ్లతో పాటు హైఫై క్వాలిటీ పార్కులతో పాటు, అంటే హైవే నుంచి చూడగానే సురక్ష ప్రాజెక్ట్ అంటే ఇలా ఉంటుందా అనే విధంగా ఒక ఐకాన్ ప్రాజెక్ట్గా దాన్ని తీర్చిదిద్దడం కొరకు మంచి, అంటే సురక్షలో ప్లాట్ కొంటే రక్షణతో ఉంటుంది, దాన్ని ఆల్రెడీ రేపటి నుంచే వర్కులు కూడా మేము స్టార్ట్ చేసి ఆగస్టు నెలాఖరికల్లా ఒక కుందనబొమ్మ, అంటే ఒక సుందరవనం లాగా దాన్ని తయారు చేసి అది లాంచింగ్ పెట్టుకుందాం. అప్పటి వరకు బెస్ట్ ఆఫర్ ప్రైస్గా ఇప్పుడున్నటువంటి ఏదైతే ప్రాజెక్ట్ ఉందో దాంట్లో మనకు కమర్షియల్ ప్లాట్ ఉంటాయి, ఏ బ్లాక్ ఉంటుంది, బి బ్లాక్ ఉంటుంది. దీంట్లో బి బ్లాక్ వచ్చేసరికి 7999గా రేట్ అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంటుంది. బి బ్లాక్ వచ్చేసరికి 7999, ఏ బ్లాక్ వచ్చేసరికి 8500, కమర్షియల్ వచ్చేసరికి 15,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్. రేపటి నుంచే మనం బుకింగ్స్ కలెక్ట్ చేసుకోవచ్చు, బుకింగ్స్ తీసుకోవచ్చు. రేపటి నుంచే ఏదైతే ఇప్పుడు మనకు ఉన్నటువంటి బోనంజస్ ఆఫర్ ఉందో అదే బోనంజస్ ఇప్పుడున్నటువంటి కొత్త ప్రాజెక్టు కూడా ఈరోజు నుంచే వర్తిస్తాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఈ బ్రోచర్ లాంచింగ్ను, అంటే మన లేఅవుట్ కాపీని మన అన్నగారి చేతుల మీదుగా, మన అందరి చేతుల మీదుగా ఓపెన్ చేయడానికి విజయవాడ హైవే మీద పనిచేస్తున్నటువంటి మిత్రులు, ఆ ప్రాంతంలో ఒక మంచి ప్రాజెక్ట్ ఇవ్వండి అని అడిగిన వెంటనే మరి మన సురక్ష 99 ఎకరాలలో నాకట్టుపల్లి దగ్గర హైవే ఫెన్సింగ్లో ఒక ప్రాజెక్ట్ ఇస్తుంది అంటే నిజంగా ఆ ఘనత మన సురక్షకే దక్కుతుంది. ఇది 7వ ప్రాజెక్టుగా మనం భావించవచ్చు. ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా 6 ప్రాజెక్ట్ ఇచ్చాం. ఇప్పుడు మీరు అందులో చూడండి, ఆల్రెడీ డిటీసీకి అప్రూవల్ వచ్చినటువంటి ప్యాటర్న్ కూడా కొంత ఉంది. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రియల్ ఎస్టేట్ టీవీ.